विश्वकर्मा। थैंक यू विश्वकर्मा, अनुकुन्न समयानिकि सीता महालक्ष्मिकि पेळ्ळि चेस्तुन्नावु। నేను మళ్ళీ ఇంకో గర్భంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేశావు। ఇందులో నా గొప్పతనం ఏముంది? అంతా భగవత్ సంకల్పం, ఆ భగవంతుడి ఆదేశం ప్రకారమే జరుగుతోంది। లేదు విశ్వకర్మ, నువ్వు గాలిలో దీపం పెట్టి భగవంతుడా నీదే భారం అని చేతులెత్తి నమస్కారం చేయకుండా నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశావు। నువ్వు చేసిన ప్రయత్నాలకి భగవంతుడు నీకు సహకరించాడు, అంతే పొరపాటు। నేను ప్రయత్నం చేసినా అది భగవత్ ప్రేరణే। నేనేమీ చేయలేదు, నేను అల్పడను అన్న ఆలోచన కలవాడివి కాబట్టి మరణాన్ని కూడా అల్పంగా తీసుకోగలుగుతున్నావు। యు ఆర్ గ్రేట్ విశ్వకర్మ। राष्ट्रं धारयतां ध्रुवं अयं मुहूर्त सुमुहूर्तोऽस्तु। सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अनुकूल्यता फलसिद्धिरस्तु। వేణుగోపాల్ గారు, కన్యాదానం జరిగే సమయానికైనా విశ్వకర్మ గారు ఉండాలి కదా, ఇప్పుడు ఎలా? మా దంపతులు ఉన్నాం కదా, మదన తరఫున పెళ్లిపేట్ల మీద కూర్చునే బాధ్యత విశ్వకర్మ గారు మాకు అప్పగించారు। ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి। అలాగా, अयं मुहूर्त सुमुहूर्तोऽस्तु। श्री महागणाधिपतये नमः। ध्यायामि अम्मा, मुहूर्तानिकि टैम अयिंदि, पेळ्ळि कुमार्तेनि तीसुकुरंडि। ओम अम्मा पद्मा चलयिनि तीसुकुरु। नेनु रानु। अदेविटे नीकेमैना पिच्चेकिंदा? अवतल अब्बाय पेट्ल मीद कूर्चुन्नाडु, मुहूर्तं दाडिपोतुंदनि पंतुलु गारु कंगारु पडुतुन्नारु। तीरा इप्पुडु नुव्वु रानुनि मुंडिकेस्तावेमिटि? अक्क मळ्ळी चेप्तुन्नानु, విశ్వకర్మ గారు లేందే ఈ పెళ్లి జరగదు। అదేంటి పచ్చని పందిట్లో ఈ అశుభ మాటలు? నీకేమైనా మతిపోయిందా? లేదు, మతుండే మాట్లాడుతున్నాను అమ్మా। నా పెళ్లి చేయాలని విశ్వకర్మ గారు ఎంత వేదన పడ్డారో మీకెవరికీ తెలియదు। అలాంటిది ఈ సమయంలో ఆయన రాకుండా ఆయన లేకుండా నేను పెళ్లి ఎలా చేసుకుంటాను అనుకుంటావమ్మా? నో, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు। సీత, నా మాట వినవే సీత, చెప్తుంది విను। నా మాట వినవే అమ్మా। సీతామహాలక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? సీత, ఇప్పుడు ఎక్కడికమ్మా? విశ్వకర్మ గారి దగ్గరికి। విశ్వకర్మ గారి దగ్గరికి? ఎక్కడున్నారు ఆయన? ఆయన ఎక్కడున్నా సరే నేను వెళ్ళి తీరాలి। అది కాదమ్మా, అవతల ముహూర్తం దగ్గర పడుతోంది, విశ్వకర్మ గారు వచ్చేస్తారమ్మా। జీవితంలో ఇది ఒకటే ముహూర్తం కాదంకుల్, ఈ ముహూర్తం దాటిపోతే ఇంకో ముహూర్తం ఉంటుంది, కానీ విశ్వకర్మ గారు లేకుండా ఈ పెళ్లి మాత్రం జరగదు। మేడం, అది కా తల్లి, ఇంకేం చెప్పొద్దు నాన్నా, రాత్రేమో ఆ సంఘటన జరిగింది, ఇప్పుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా విశ్వకర్మ గారు ఇంకా రాలేదు, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది, నేను వెంటనే ఆయన్ని చూడాలి। అమ్మా, ఓబ్లేసు, తొందరగా పోని। అలాగేనమ్మా।
అమ్మా సీతా మహాలక్ష్మి అమ్మా ఇదిగో నా మాట అమ్మా వేణుగోపాలరావు ఏం చేద్దాం ఇప్పుడు ఇలా రండి హలో విశ్వకర్మ హియర్ హలో నేను సార్ వేణుగోపాలరావుని ప్రొఫెసర్ చెప్పండి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు జరిగాయా ముహూర్తం దగ్గర పడుతోంది ఇంకొక అరగంట మాత్రమే ఉంది సరిగ్గా ముహూర్త సమయానికి మాంగళ్య ధారణ జరిగేటట్టు చూడండి సారీ విశ్వకర్మ గారు ఏంటి ప్రొఫెసర్ వాట్ హ్యాపెండ్ ఎనీ ప్రాబ్లం ఎస్ ప్రాబ్లమే మీరు కాస్త ఈ న్యూస్ విని ఎక్సైట్ కాకుండా ఉండాలి ఫర్గెట్ అబౌట్ మీ టెల్ మీ వాట్ హ్యాపెండ్ సీతా మహాలక్ష్మి సీతా మహాలక్ష్మి ప్రొఫెసర్ చెప్పండి సీతా మహాలక్ష్మికి ఏమైంది సీతా మహాలక్ష్మి విశ్వకర్మ గారు లేని ఈ పెళ్లి నాకొద్దు ఆయన ఇక్కడికి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అంటూ ప్రొఫెసర్ ప్లీజ్ తనని ఎలాగోలా కన్విన్స్ చేయండి నాకు రావాలనే ఉన్నా రాలేని పరిస్థితి కొంచెం మీరే ఎలాగో అలాగా ఆవిడికి విషయం నచ్చజెప్పి పెళ్లి జరిపించండి నచ్చ చెప్పాలన్నా ఈ పెళ్లి జరిపించాలన్నా సీతా మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి కదా సార్ వాట్ సీతా మహాలక్ష్మి అక్కడ లేదా ఏమైంది మీ దగ్గరికి వస్తోంది ఇప్పుడే కారులో బయలుదేరింది మేము ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా బయ హలో 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 మీ దగ్గరికి వస్తోంది ఇప్పుడే కారులో బయలుదేరింది మేము ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా బయ నువ్వు ఏ తల్లి గర్భం నుంచి జన్మించబోతున్నావో ఆ తల్లి జాతకంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఏమిటి స్వామి అది నీకు జన్మనివ్వబోయే తల్లికి నువ్వు వివాహం చేస్తావు నీకు జన్మనివ్వటానికి అన్ని విధాలా పునీతమైన స్త్రీని నీకు నువ్వే అన్వేషించుకున్నావు నచ్చ చెప్పాలన్నా ఈ పెళ్లి జరిపించాలన్నా సీతా మహాలక్ష్మి ఇక్కడ ఉండాలి కదా సార్ అలా జరగటానికి వీల్లేదు ఏదో ఒకటి చెయ్యాలి అవును ఏదో ఒకటి చెయ్యాలి ఏకాక్షుని అడుగుతాను అతనే నన్ను ఇప్పుడు కాపాడాలి ఏకాక్ష 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 జరుగుతోంది ఆ దశహరా మహర్షి నన్ను కారణజన్ముడన్నారే మహత్తరమైన మనోయజ్ఞాన్ని నిర్వహిస్తానన్నారే ఆ కౌశికాచార్యుల వారే నన్ను ఆశీర్వదించారే అయినా అడుగడుగున ఈ అడ్డంకులేమిటి ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి నాకు పునర్జన్మ లేదు నాకిక పునర్జన్మ లేదు పునర్జన్మ లేదు లేదు విశ్వకర్మ మహర్షి మహర్షి ప్రణామం మీరు ఆదేశించినట్లుగా నా తల్లిని కనుగొన్నాను ఎన్నో కష్టాలు పడి ఎన్నో ప్రయత్నాలు చేసి వివాహం నిశ్చయించాను కానీ ఆఖరి క్షణంలో ఆమె నేను రాందే వివాహం చేసుకునని పెళ్లి పందిరిలో నుంచి వచ్చేస్తోంది ఆమెను ఆపటం ఎవరి వల్ల కాలేదు ముహూర్త సమయం సమీపిస్తోంది నేను వెళ్ళి ఆమెకు నచ్చజెప్దామంటే నన్ను వెళ్ళటానికి వీల్లేదని తమరే ఆదేశించారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో నన్నేం చేయమంటారు మహర్షి
నా తల్లి పెళ్లి ఆగిపోవలసిందేనా? నాకు పునర్జన్మ లేనట్లేనా? చింతపడకు విశ్వకర్మ, నీ తల్లి వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా సవ్యంగా జరుగుతుంది. నీకు పునర్జన్మ తప్పకుండా లభిస్తుంది. సీతామహాలక్ష్మి నువ్వు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. నీ వివాహం జరిపించడమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాను. విశ్వకర్మ మనస్సు ఎంతో గాయపడేలా ప్రవర్తిస్తుంది. ఇది నీకు శుభం కాదు. విశ్వకర్మ కారణ జన్మ, అతని వల్ల ఓ మహత్తర కార్యం జరగాల్సి ఉంది. అది నిర్విఘ్నంగా జరగాలంటే ముందుగా అతను నీ వివాహం జరిపించాలి. అందుకే అతను అనుక్షణం ఆరాటపడ్డాడు. దైవ నిర్ణయమైన ఈ దివ్య ముహూర్తంలోనే నీ వివాహం జరిగి తీరాలి. అప్పుడే విశ్వకర్మ శ్రమ ఫలిస్తుంది, అతని దీక్ష నెరవేరుతుంది. వెళ్ళు, నిన్ను తల్లిగా స్వీకరించిన ఆ మహనీయుడి మనోవాంఛను తీర్చు. త్వరగా వెళ్ళు. కళ్యాణమస్తు. స్టార్ట్ అయిపోయింది. ఇదేమిటి, ఇదంతా ఒక మాయ. అమ్మో అమ్మగారు, కార్ స్టార్ట్ అయిపోయింది, తొందరగా వచ్చేస్తున్నా. ఓబ్లేసు, తొందరగా వెళ్దాం. అలాగే అమ్మగారు, విమానం కన్నా స్పీడ్గా వెళ్ళిపోతాను. ముందు కాదు, వెనక్కి. వెనక్క? అవును, తొందరగా, టైం లేదు. అలాగే అమ్మగారు, మీరేం కంగారు పడకండి అమ్మగారు, స్పీడ్గా వెళ్ళిపోతాను. హస్తయో అర్ఘ్యం సోర్పయామి, పాదయో పాద్యం సోర్పయామి, గౌరీ దేవ్యై నమః ధూపమాక్రాపయామి, వనస్పత్య భవేద్భిజే నానాకంఠైః. ధర్మే చ ధర్మే చ అర్ధే చ అర్ధే చ కామే చ కామే చ మోక్షే చ మోక్షే చ నాతి చరితవ్య నాతి చరితవ్య నాతి చరామి నాతి చరామి. మాంగళ్యదేవతాభ్యో నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. గట్టిమేళం గట్టిమేళం. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున, కంటే పద్మాని సుతకే జీవ శరదాంచకం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు.
Thank you very much. Na andolan teacher. I'm very happy now. I'm very happy. Krutagnyuni Maharshi, Krutagnyuni Mahalakshmi Vivahani, Nirvighnanga Jaripinchela Chusaru. Meeru naaku appaginchina pavitramaina baadhyatanu chivaraku meere nirvartincharu. Ikka nenu nischintaga ee tanuvu chalinchagalanu. Chalinchagalanu. పొత్తిళ్లలో కళ్ళు తెరుస్తాను. నాకు జోలపాటలు నువ్వే పాడాలమ్మా. నాకు గోరుముద్దలు నువ్వే తినిపించాలి. నేను వేసే తప్పటడుగులకి నడక నేర్పాలి. వచ్చి రాని నా ముద్దు మాటలకి భాష నేర్పాలి. మళ్ళీ జన్మలో నేను నిర్వహించే మనోయజ్ఞానికి నువ్వే ఆదిగురువు కావాలి. ఆదిగురువు కావాలి. మదన్ ఇక బయలుదేరదానండి. ఎక్కడికి? అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి విశ్వకర్మ గారి ఆశీస్సులు తీసుకోవాలి. మదుపరకాలతో గడప దాటకూడదు, దుష్టపీడలు పట్టుకుంటాయే. అయినా ఇప్పుడు దానికి అంత తొందరనే వచ్చిందమ్మా. ఈ మూడు రాత్రుల్లో అయిన తర్వాత మీరు ఎడన హైదరాబాదే కదా వెళ్తారు, అప్పుడే ఆయన ఆశీస్సులు తీసుకోవచ్చు. లేదు నాన్న, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. మీరు రండి. అమ్మా సీత, నా మాట విను.